హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ శాండ్విచ్ చేసి చూపిస్తున్నానండి పన్నీర్తో చేసిన శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ లేదంటే స్నాక్స్ బ్రేక్స్కి మనం బాక్సెస్లో పెడతాం కదండి అలా పెట్టడానికి కానీ చాలా బాగుంటుందండి శాండ్విచ్ అంటే ఇష్టం లేని పిల్లలు ఉండరు కదండీ అందరూ ఇష్టపడతారు కదా మీకు చేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది అనమాట చాలా క్విక్గా తయారు చేసేయచ్చు టేస్టీగా తయారు చేసేయచ్చు అంత టేస్టీగా ఉండే పన్నీర్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుందామండి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా మొక్కలు తరుక్కోవాలండి చాలా సన్నగా తరగాలి మొక్కలు అనేది అలా తరిగితేనే మనకి శాండ్విచ్లకు బాగుంటుంది అనమాట ఇప్పుడు టమాటా కూడా ఒకటి తీసుకున్నాను అది కూడా చాలా సన్నగా తరిగానండి మనకి శాండ్విచ్లో మన పిల్లలు తినేదాన్ని బట్టి మొక్కలు కట్ చేసుకుంటే బాగుంటుందండి నేనైతే మాత్రం చాలా సన్నగా తరిగాను ఇప్పుడు దీనిలోకి పన్నీర్ తీసుకొని పన్నీర్ను కూడా చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మీకు కావాలంటే తురుముకోవచ్చు కాకపోతే ఇట్లా ముక్కలుగా ఉంటేనే పిల్లలకి బాగా అనమాట అందుకే నేను ముక్కలే కట్ చేశాను చాలా సన్నగా చిన్న ముక్కలు అనమాట చిన్న స్మాల్ స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా ఇప్పుడు మన దగ్గర ఎండుమిర్చి ఉంటే కనుక పల్స్లో పెట్టి చేస్తే కనుక మీకు చిల్లీ ఫ్లేక్స్ వచ్చేస్తాయి అవి కూడా వేసేసుకొని ఎంత ఒక చిటికెడు ఉప్పు అంటారు కదండీ కొంచెం టేస్ట్ కోసం ఉప్పు వేసుకున్నాను తర్వాత మైనీస్ తీసుకున్నానండి ఈ మైనీస్లో మనకి సాల్ట్ ఉంటుంది ప్లస్ ఎగ్లెస్ అనమాట నేను తీసుకున్న మైనీస్ అది మీకు నచ్చితే విత్ విత్ ఎగ్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఎగ్ లెస్ తీసుకున్నాను మైనీసు మైనీస్లో మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేసాను అనమాట ఇప్పుడు మైనీస్ వేసుకొని మొత్తం ఇవన్నీ మనం కట్ చేసుకున్న మొక్కలన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నాకు నేను వేసిన మైనీస్ సరిపోలేదండి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా దాన్ని ఒక కప్పుడైతే సరిపోతుందనమాట నేను ఎక్స్ట్రా మళ్ళా వేస్తున్నాను వేసి మీకు మైనీస్ వేసి కలిపినప్పుడు మీకు స్ట్రెచ్చర్ తెలిసిపోతుందండి ఎంత ఉంటే సరిపోతుంది అనేది నేను మొత్తం కలిపాక మీకు చూపిస్తాను చూడండి దీనికంటూ మెజర్మెంట్ ఉండదు అనమాట ఎందుకంటే మనం కట్ చేసుకునే మొక్కలను బట్టి ఉంటుంది అనమాట మొక్కలు ఎక్కువైనాయి అనుకోండి మళ్ళీ దాన్ని బట్టి మైనీస్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది చూడండి అట్లా కలుపుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు కాకపోతే కొంతమందికి మైనీస్ అంటే ఇష్టం ఉంటుంది చూసారా వాళ్ళ క్వాలిటీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూశారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కలుపు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నానండి ఈ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ అని సపరేట్గా దొరుకుతుంది లేదంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు మరి మిల్క్ బ్రెడ్ తీసుకున్నారనుకోండి అది చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట మన స్టఫింగ్ పెట్టినప్పుడు అది త్వరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి మీరు శాండ్విచెస్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా శాండ్విచ్ బ్రెడ్ ఏ తెచ్చుకోండి నేను తీసుకున్నవి శాండ్విచ్ బ్రెడ్ బ్రెడ్ చాలా చిన్న సైజు తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్దది తీసుకోవచ్చు ఇదైతే ఏంటంటే మనం కట్ చేసుకోకపోయినా కూడా చక్కగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట కట్ చేయకుండా తినడానికి బాగుంటుందని నేను చిన్న సైజే తీసుకున్నాను ఫస్ట్ ఈ బ్రెడ్ తీసుకొని టమాటా సాస్ అప్లై చేస్తున్నానండి బ్రెడ్ స్లైస్కి వన్ సైడు టమాటా సాస్ అప్లై చేస్తున్నాను మీకు కావాలంటే గ్రీన్ చట్నీ ఉంటే మీకు ఆ ఫ్లేవర్ ఇష్టము అనుకుంటే కనుక గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే టమాటా సాస్ అప్లై చేస్తున్నాను దీంతోనే నాకు టేస్ట్ నచ్చుతుందండి మా పిల్లల ఇదే నచ్చుతుంది అందుకే నేను టమాటా సాసే అప్లై చేస్తున్నాను ఇలా బ్రెడ్కి వన్ సైడు టమాటా సాస్ని అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ తీసుకొని ఆ బ్రెడ్కి ఆ పైన పెట్టుకొని చక్కగా అప్లై చేసుకోవాలి ఎడ్జస్ అంతా బయటికి రాకుండా చక్కగా అప్లై చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసి దానిపైన వేరొక బ్రెడ్ పెట్టేసేసి మనకి ఎన్ని స్లైసెస్ కావాలి అంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలా రెడీ చేసేసుకోవాలి నేనైతే ఒక త్రీ పీసెస్ మాత్రమే చేస్తున్నానండి ప్రజెంట్ మీకు చూపించడానికి ఒక మూడే చూ చేస్తున్నాను ఇట్లా పెట్టేసి దానిపైన మనం బ్రెడ్ పెట్టేసేసుకోవాలి మీకు చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ ఇష్టం అనుకోండి ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత చిల్లీస్ ఫ్లేక్స్ నండి ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు కావాలంటే నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంక వేయట్లేదు మరీ ఎక్కువగా ఉన్నా కూడా ఇష్టపడరు పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళు తింటే కనుక కొంచెం కారం ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం వేసుకోండి బాగుంటుంది ఇట్లా పెట్టుకొని మనకి ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్నవి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బటర్ వేసుకోవాలండి బటర్ వేసుకొని కొంచెం ప్యాన్కి అప్లై చేసుకోవాలి మనం నేను వేసేవి టూ బ్లెడ్ స్లైసెస్ ఒకేసారి పెట్టేస్తున్నానండి పెద్ద ప్యానే కాబట్టి బటర్ ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నా బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకోవాలి పెట్టుకొని మన స్టవ్ ఫ్లేమ్ నుండి సిమ్లో పెట్టుకోవాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలన్నమాట చక్కగా అప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది చూడండి కాలిపోయిందండి ఇటు సైడు చూసారుగా చక్కగా మంచి కలర్లో బాగా కాలింది మీకు ఒకవేళ ఇట్లా కాల్చుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక పచ్చిగా కూడా తినొచ్చండి కాకపోతే ఇట్లా రోస్ట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందని నేను రోస్ట్ చేస్తున్నాను రోస్ట్ చేస్తేనే లోపల అదంతా చక్కగా కుక్ అయిపోతుంది అయిపోయిందండి టూ సైడ్స్ చక్కగా కాల్చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మీకు కావాలి అంటే మధ్యలో కట్ చేసుకోవచ్చు నేను చూపించాను కదా కట్టర్తో మీరు చక్కగా మిడిల్లోకి కట్ చేసేసుకోవచ్చండి ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా నేను ఒకటి కట్ చేసి పెట్టాను చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్తో తయారు చేసిన బ్రెడ్ శాండ్విచ్ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్